రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో వర్షాలు వరదలు ముంచెత్తాయి వాగులు వంకలు పొంగిపొరలాయి చెరువులు నిండుకొండలు తలపిస్తున్నాయి కానీ ప్రకాశం జిల్లా కొండిపి కందుకూరు నియోజకవర్గాల్లోని కొన్ని మండలాల్లో మాత్రం చినుకు రాలడం లేదు వర్షాలు కురవకపోతాయా అన్న ఆశతో సాగుకు రైతన్నకు ఎదురు ఎదురుచూపులే మిగిలాయి వాగులు చెరువులు ఇంకిపోయాయి సాధారణ వర్షపాతం కన్నా తక్కువగా ఉండడంతో వేలాది రూపాయలు ఖర్చు పెట్టి సాగు ఆరంభించిన రైతులకు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి ఏర్పడింది రాష్ట్రంలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు రైతులను అయోమయానికి గురిచేస్తున్నాయి అనేక ప్రాంతాల్లో వర్షాలు వరదలతో రైతులు కుదేలవుతుండగా కొన్ని ప్రాంతాల్లో చినుకురాలక అన్నదాతలు ఆకాశం వైపు ఆశగా ఎదురుచూస్తున్నారు ప్రకాశం జిల్లా సింగరాయకొండ ప్రాంతంలో అక్టోబర్ మొదటి వారంలో కాస్తంత కురిసిన వాన జల్లులకు నేల పదును కావడంతో మెట్ట పంటలు వరి సాగుకు రైతులు సిద్ధమయ్యారు మిరప నాట్లు వేసుకున్నారు కొన్నిచోట్ల మినుము పెసలు విత్తనాలు కూడా చల్లారు వర్షాలకు ముఖం చాటేయడంతో ప్రస్తుతం రైతులకు అయోమయ పరిస్థితి నెలకొంది వర్షాలు కురవకపోవడంతో వేసిన వరి మిరప నారుమళ్లు వృధాగా మిగిలిపోయే పరిస్థితి నెలకొంది ఈపాటికే దుక్కులు దున్ని నాట్లు పూర్తి చేయాల్సి ఉంది కాని అనుకున్నట్లుగా వర్షాలు కురవకపోవడంతో పొలాలన్నీ బిళ్లు తలపిస్తున్నాయని రైతులు వాపోతున్నారు మేము ఒక పది ఎకరాలు పొలం చేస్తున్నాము ఈ పది ఎకరాలకు వచ్చేసి మొత్తం ఒక ముప్పై ఐదు వేలు నలభై వేలు రూపాయలు నారులు ఖర్చు పెట్టున్నాము వర్షం కోసం ఉన్నాము మేము వర్షం సక్రంగా పడితే పంటలు పండించుకోగలము వర్షం లేకపోతే మేము ఇలా ఖర్చు పెట్టినవన్నీ వేస్ట్ గా రావు వర్షం సకలంగా పడి మాకు అంత అనుకూలంగా ఉంటే వర్షం బట్టి మేము పంటలు వేసుకోగలము నిరుడు కంటే ఈ సంవత్సరం కొంచెం మాకు ఇబ్బందిగా ఉంది డౌట్ గా కూడా ఉంది నిరుడు ఈ సీజన్ లోనే మేము నారులు పోసుకున్నాము నాట్లు కూడా అక్కడక్కడ వేసుకుంటున్నాం సార్ ఇప్పుడు అలా అవకాశం కూడా మాకు అవపించట్లేదు మాకు చెరువుకు కూడా నీళ్ళు వచ్చే అవకాశం కూడా తక్కువగా ఉంది చెరువులో కూడా నీళ్లు మటుకు లేవు సార్ మామూలుగా ఆరు సంవత్సరాల నుంచి వర్షమే లేదు మాకు మన్నేరు కనుక పారుతుంటే మాకు అన్ని పైర్లు బాగా ఆరోగ్యంగా పండించుకోగలిగితే అన్ని చేయగలిగితే రాళ్లపాటి ప్రాజెక్టు నీళ్లు రానందు వల్ల మన్నేరు అసలు కంప్లీట్ గా ఎండిపోయింది అయించి వర్షం లేనందు వల్ల మన్నేరు ఎండిపోయినది చెరువులకి సుక్క నీళ్లు లేవు మామిడి తోటలో వర్షం లేనందు వల్ల కొన్ని ఇండి మసైపోయింది మామూలుగా పైర్లు ఏదో కొద్దిగా తోబర్లు పడ్డందు వల్ల మిరప తోటలు అవి కొద్దిగా వేసుకొని పండించుకోగలుగుతున్నాం మామూలుగా మా చెరువు మా చెరువు చెరువులు వాటికి నీళ్ళు ఉండటయితే మాకు కూడా కొద్దిగా నీళ్లు వాళ్ళు వదిలినప్పుడు నీళ్లు వస్తాయి వరి అసలు కంప్లీట్ గా లేకుండా పోయింది వర్షాలు ఏం పట్టడం లేదు మిరప దాట్లు వేసారు చినుకులు పడితే అవి బెట్టకొచ్చినవి ఆ నుంచి మిను పెసరా బెట్టకొచ్చి ఉండే కాపు ఏమి లేదు వరకే ఏమి లేదు ఎండిపోతున్నాయి వర్షాలు అసలు లేవు సార్ ఇప్పుడు వరకే అన్ని చోట్ల పడుతుంది ఇటు కందు నుంచి యువతల ఒంగోలుకి ఇవతల కావులకి ఇవతల ఈ మధ్యలో లేదు వర్షాలు మన్నేటికి రాళ్ళపాడి పాజిట్ నుంచి వస్తే మన్నేటికి రావాలి సార్ అది నిండి వస్తే వస్తాయి ఇప్పుడుకి అసలేం రాలేదు సార్ ప్రకాశం జిల్లా కందుకూరు తదితర ప్రాంతాల్లో వర్షాలు కురిస్తే నీటిని చెరువుల్లో నిల్వ చేసుకునే అవకాశం ఉండేది ఎగువన కురిసిన వర్షాల వల్ల కూడా వాగుల్లో నీటి ప్రవాహం చెరువులకు చేరేది వానలు వరదలు అంతంత మాత్రంగా ఉండడంతో చెరువుల్లో చుక్క నీరు చేరలేదు ఈ ప్రాంతానికి ప్రధాన జలవనరు మున్నేరు కాలువ పూర్తిగా ఎండిపోయింది వేలాది ఎకరాల భూములు వందలాది గ్రామాల ప్రజలు సాగు తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారు పశువులకు తాగునీరు అందటం లేదు ఎగువన ఉన్న రాళ్లపాడు ప్రాజెక్టు నిండితే ఈ కాలువ ప్రవా ఉండేదని కానీ వర్షాలు లేక ప్రాజెక్టు నిండే పరిస్థితి కనిపించడం లేదని రైతులు అంటున్నారు జిల్లా వ్యాప్తంగా పోలిస్తే సింగరాయకొండ ప్రాంతంలోనే అత్యల్ప వర్షపాతం నమోదయ్యింది అది ఇటు కొండే మండలము సింగరాయకొండ మండలం కందుకూరు ఉలపాడు ఈ మండలాల్లో వర్షాలు లేదు కావాలి ఆ రాళ్లపాడు ఏదన్నా ఇదైతే కొంతవరకు ఇదైంది అన్ని పైర్లేం వేసారు అయ్యా అని బెటకొచ్చి ఉండేదా వర్షం పడితేనట్టాజెక్టు నీళ్లు కనుక కొన్ని వస్తే కొంత ఉపయోగం పడుతుంది గతంలో ఒరేసేది బాగా బోర్ల కింద ఎక్కువ మోటార్ల కింద బోర్ల కింద సాగు చేసేది మా బోర్లన్నీ ట్వంటీ ఫైవ్ ఫీట్ థర్టీ ఫీట్ లోపలే ఉంటాయి ఆ కిందకు పోతే ఉప్పు నీళ్లు ట్వంటీ ఫైవ్ థర్టీ ఫీట్ లోపల పై వాటర్ లేక అసలు వరి అనేది పూర్తిగా పోయింది చెరువు ఉంది వర్షాలు లేక పండడం లేదు ఏదో ఆల్రెడీ లిఫ్ట్ ఇరిగేషన్ ఇది వరకు పెట్టారన్న అదే ఇంప్లిమెంట్ కాలేదు సరే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడైనా మేము ముందుకు పోవాలంటే మన్నేరు ఏదన్నా అధికారులు పట్టించుకొని మన్నేటికి మేటికి నీళ్లు వస్తే కొంత జీవనం మాకే కాదు మన పుడుకోతా పోతా ఉండే అందరికీ కూడా అవసరమే ఇదివరకీ వర్షాలు పడతా బాగా పండుతున్నాయండి ఇప్పుడేం వర్షాలు లేక నాన్న అవసరం పడుతున్నారు రైతులు ఇప్పుడు ప్రజలకి అంతా బిల్లు పడి ఉండే ఇప్పుడు పెట్టిన పెట్టుబడి వచ్చి తట్లేదు ఇదివరకు వర్షాలు పడుతుంటే అన్ని వాగుల్లో ఇక్కడ చెరువులు అన్ని ఉన్నాయండి ఇప్పుడు అవన్నీ లేనందు వల్ల నాన్న పడుతున్నారు ఇప్పుడు అన్ని చెరువులన్నీ ఎండిపోయి ఉండేది రైతు పెట్టుబడులు దాకా దిగులు పడిస్తున్నారు జనం అప్పుడు మండలం ఒక్కటే మట్టికి ఎక్కడ లేదు వర్షాలు అంతకుముందు అటు అటు పట్టిన ఇటు ముట్టేరు ఇటు మన్నేరు అన్ని అటు పాత ఉండేది అవి చెరువులు నీళ్ళు ఉండేది ఇప్పుడు అన్నీ ఏం లేదండి రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో వర్షాలు కుమ్మరిస్తుంటే ప్రకాశం జిల్లా కందుకూరు సింగరాయకొండ ప్రాంతాల్లో లోటు వర్షపాతం నమోదు కావడంపై రైతులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు